ఈరోజు మనం మాచర్లపట్నంలో ఉన్నాం. జోలకండి బ్రహ్మారెడ్డి గారు ఎమ్మెల్యే గెలిచిన సందర్భంగా మాచర్ల నుంచి మరియు మండాది నుంచి 30-40 కుటుంబాలు సాగర్ పాదయాత్ర ద్వారా వెళ్తున్నారు. వాళ్ళు అడిగి తెలుసుకుందాం ఒకసారి. సార్ మీ పేరు? సార్ నా పేరు దాస్ రజయకుమార్, మండాది. ఎక్కడికి వెళ్తున్నారు? బ్రహ్మారెడ్డి గారు గెలిచిందండి సాగర్ దాకా పాదయాత్ర. మా మిస్సెస్, నేను, మా పిన్న వల్ల మొత్తం 40 కుటుంబాలు దాకా ట్యాటూ కూడా వేసుకున్నా. ఆయనంటే నాకు వేరే అభిమానం. ఆయన కోసం సాగర్ దాకా వెళ్ళి ఒక 100 కొబ్బరికాయలు కొట్టాలని ఒక 25 కిలోమీటర్లు నడుస్తున్నాను. బ్రహ్మారెడ్డి గారు గెలవటం మీకు ఎలా? చాలా ఆనందంగా ఉంది. ఒక 100,000 కోట్లు ఇచ్చిన ఆనందం తీరదు. మీ పేరండి? ఆశీర్వాదం కమ్మంపాటి. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ మాచర్ల నుంచి వస్తున్నా. ఎక్కడికి వెళ్తున్నారు? సాగర్ వెళ్తున్నాం. బ్రహ్మారెడ్డి అన్నగారు గెలుపు కోసం మేము ఒప్పుకున్నాం. ఆ అన్న గెలవాలని చాలా సంతోషంగా మేము ఎన్నో బాధలు పడ్డాం ఆయన కోసం. నేనైతే ఉపవాసాలు కూడా ఉన్నా అన్న కోసం. కానీ అన్న గెలవాలని నిద్ర కూడా పోకుండా నేను ఎన్నోసార్లు దేవుడి కాడికి పోయి పాదయాత్ర చేస్తున్నాయనని ఆయన గెలిస్తే అని మొక్కున్నా కాబట్టి నా యాత్ర చేయాలని అనుకుంటున్నా, పాదయాత్ర చేస్తున్నా. దానుకుమారి దాసరి, మాది మండాది. మేము పాదయాత్రకి వెళ్తున్నాం. బ్రహ్మారెడ్డి అన్న గెలవాలని, చంద్రబాబు గెలవాలని మేము ఎంతో ఆశతో మేము పాదయాత్ర చేస్తున్నాము. మమ్మల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టారు, అవన్నీ పోవాలని మేము చేస్తున్నాం. మమ్మల్ని ఊర్లో కూడా ఉంచకుండా చేయాలని చూశారు, కొట్టాలని కూడా చాలా మంది చూశారు. మేము టీడీపీ అని మా ఆయన బాగా తిరుగుతుండాలి. చాలాసార్లు ఎన్నోసార్లు కొట్టాలని చూశారు మా ఆయన్ని. కానీ దేవుడి దయ మా ప్రార్థన ఆలకించి దేవుడు మా అన్నని గెలిపించండ్రు. మేము సంతోషంగా, చాలా సంతోషం. నా పేరు శైలు అండి, కమ్మంపాటి. ఎవరు? మాది మాచర్ల. ఎమ్మెల్యే వాళ్ళ ఇంటి పక్క, ఎమ్మెల్యే వాళ్ళ ఎమ్మెల్యే బజార్ మాది. వాళ్ళ ఇంటి పక్కన మాకు ఉంది మా ఇల్లు. అక్కడే చాలా విధాలుగా, చాలా రకాలుగా వాళ్ళు మమ్మల్ని చాలా వేధించారు. మేము టీడీపీ అని మా ఇంటి దగ్గర కూడా ఉండనీయకుండా చేశారు. చాలా రకాలుగా చాలా ఇబ్బందులు పెట్టారు. ఫస్ట్ పాయింట్, మాకు బ్రహ్మారెడ్డి గారు పెట్టినా పెట్టకపోయినా మాకు ఇష్టం, మాకు నష్టం లేదండి. కాకపోతే ఆయన గెలిచారు, మేము పాదయాత్ర చేయాలనుకున్నాం. ఆయన కోసం మేము ఉపవాసాలు ఉండి ప్రార్థనలు చేశాము. దేవుడి దయ వల్ల దేవుడు కరుణించాడు, ఆయన గెలిచాడు. అక్కడ చంద్రబాబు నాయుడు గెలిచారు, ఇక్కడ బ్రహ్మారెడ్డి గారు గెలిచారు. మాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఏమిచ్చినా కానీ ఆయన రుణం తీర్చుకోలేము. నా పేరు ఏరు సామ్రాజ్యం. ఎక్కడి నుంచి వస్తున్నారు? మాచర్ల. అమ్మా ఎక్కడికి వెళ్తున్నారు? సాగర్ వెళ్తున్నాము. నాకైతే ఎంతో భయం చెప్పారు. ఇక్కడైతే వస్తాడు కానీ బ్రహ్మారెడ్డి పైన చంద్రబాబు రాడని భయపడి మేము ఉపవాసాలుండి ప్రార్థన చేసినప్పుడు కూడా మాకు మనశ్శాంతి లేక అమ్మా నీ కాడికి వస్తాము. నేనైతే గుండు చేపించుకుంటా తల్లి, మా చంద్రబాబు గెలవాలా, ఇక్కడ మా బ్రహ్మారెడ్డి అన్న గెలవాలా, మేమంతా బాగుండాలా. మా స్థలాలు కూడా పోయినాయి, కొన్ని స్థలాలు. అంత అభిమానం మీకు వాళ్ళంటే? మేము ఫస్ట్ నుంచి కూడా అమరా ఉన్న కాడి నుంచి కూడా మేము తెలుగుదేశం. కనీసం మా ఆయనకి పచ్చివాతం వచ్చి 7 సంవత్సరాలు అయినా మంచంలో ఉన్న పింఛను కూడా రానివ్వాల, రానిపోయినందుకు మాకు తెలుగుదేశం అంటే అంత ప్రాణం, ప్రాణానికి ప్రాణం. అందుకనే పాదయాత్ర చేసి నేను గుండు చేయించుకొని రావాలని వెళ్తున్నాను. సుందర్ మాచర్ల నుంచి. ఎక్కడికి వెళ్తున్నారు? సాగర్ వెళ్తున్నా. ఎందుకనే? అయ్యా బ్రహ్మారెడ్డి, పవన్ కళ్యాణి, చంద్రబాబు ఆయన గెలిస్తే మేము పాదయాత్ర చేస్తానని ఒప్పుకున్నాం. మమ్మల్ని ఎంతో నరకంగా ఏదిచ్చారు. నన్ను అయితే ఎంతో, నువ్వు పోగ్రాలు డ్యాన్సులు వస్తాను, డ్యాన్స్ మాస్టర్ అని కూడా అన్నా కూడా నేను బాధపడలా. అయినా నాకు అయ్యగారు గెలవాలని నేను ఒప్పుకున్నా పాదయాత్రకి. కోవూరు పిచ్చమ్మండి. మాచర్లే. ఎమ్మెల్యే గారు బాగారు. నేను సాగర్ పాదయాత్ర చేద్దామని. బ్రహ్మారెడ్డి గారు గెలిస్తే, చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే పాదయాత్ర చేస్తామని ఉపాసాలు ఉండి ప్రార్థన చేసుకున్నాండి. అందుకని బయలుదేరి నడిచేది గెలిస్తే 1 కోటి రూపాయలు తిన్నంత బలంగా ఉంది మాకు. మేము వెళ్ళిపోవటమే, ఆయన గెలితే చాలు అనుకున్నాం. బాధలు పడ్డాము. నా పేరు కొమరే లక్ష్మి. ఇక్కడ మాచర్లే 12వ వార్డు. సాగర్ మేరీ మాత దగ్గరికి. ఎందుకనండి ఎంత అభిమానం మీకు? మాకు ఆ పార్టీ అంటే, చంద్రబాబు గారు పార్టీ అంటే అభిమానం. నెక్స్ట్ ఇంకా బ్రహ్మారెడ్డి గారు అంటే ఇంకా చాలా అభిమానం. మాకు 20 ఏళ్ళ తర్వాత మళ్ళీ తెలుగుదేశం మాచర్ల మంచి రోజులు
మంచి రోజులు వచ్చాయి. మళ్ళీ మాచర్ల తెలుగుదేశం గాలి పీల్చుకుంటుంది. ఆనాడు లాస్ట్ కూడా పార్టీ గెలవటం జోలకంటి కుటుంబం నుంచే. దుర్గాంబ గారే 99లో గెలిచారు. మళ్ళీ ఇప్పుడు అదే కుటుంబం నుంచి అన్నగారు గెలిచారు. చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు ఇలాగే ఎన్నోసార్లు గెలవాలని వాళ్ళ కుటుంబం మేము చాలా కోరుకుంటున్నాము. ఆ దేవుడు ఆశీస్సులు కూడా వాళ్ళు ఉండాలని కోరుకుంటున్నాము. కానీ మాచర్ల మాత్రం, మాచర్ల నియోజకవర్గం మాత్రం చాలా హ్యాపీగా ఉంది. 20 సంవత్సరాల తర్వాత ఇంత హ్యాపీగా కనిపిస్తున్నారు జనాలు. మా బావ బ్రహ్మారెడ్డి అంటే చాలా ఇష్టం అండి, వీర అభిమాని. ఆయన కోసం గుండెల మీద టాటూ కూడా వేయించుకున్నారు. మేము ఎమ్మెల్యే బార్లో మేము మా నాన్న కొంచెం తాగుబోతాడి పని చేసుకోలేక మా నాన్న కొంచెం బండి పెట్టుకుంటే అక్కడవడికాయలు ముక్కలు అవి పెట్టుకునే బండి పెట్టుకుంటే మా నాన్న టీడీపీ అని, పక్కా టీడీపీ అని మా నాన్న. అందువల్ల వైసీపీ వాళ్ళు మా ఇంటి దగ్గర వాళ్ళు వచ్చి అప్పటికప్పుడు అడ్వాన్స్ పే చేసి మా నాన్న బండి తీయించారండి అక్కడ నుంచి. మా నాన్న ఎలా ఏడ్చాడంటే అలా ఏడ్చాము. టీడీపీ వాళ్ళకి ఎంత అన్యాయం చేశారంటే వైసీపీ వాళ్ళు చాలా అంటే చాలా అన్యాయం చేశారు. అందుకే దేవుడు పాతాళంలోకి తొక్కేశాడు ఇప్పుడు వాళ్ళని. అలా ఇలా తొక్కలేదు. మా బావని జైల్లో పెట్టించారు, కేసులు పెట్టారు మా బావ మీద, రకరకాలుగా హింసించారు వాళ్ళు. వాళ్ళు మటుకు మొన్న కూడా మా బావ మీద గొడవలు పెట్టుకున్నారు వాళ్ళు. గొడవ పెట్టుకొని కొట్టాలని చూశారు. గెలిచినాక కూడా మమ్మల్ని ఇంకా అనగదొక్కాలి, ఇంకా వీళ్ళని తొక్కేయాలి, ఇంకా వీళ్ళని నరికేయాలి, వీళ్ళని చంపేయాలని చూస్తున్నారు మమ్మల్ని. ఇంకా ఇంకా ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేసి వీళ్ళని ఎల్లగొట్టాలి, వీళ్ళని బతకనీయకూడదు, వీళ్ళు అసలు బాగుపడకూడదు అని చూస్తున్నారు మా ఇంటి దగ్గర జనాలు. మా ఇంటి దగ్గర కాదు, ఇక్కడ మా బావ వాళ్ళ మండాదిలో కూడా అలానే చేస్తున్నారు. దయచేసి మీరు కొంచెం చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు కేతిపల్లి మేరీ, ఎమ్మెల్యే గారి బజారు మా ఇల్లు. ఎమ్మెల్యే అన్న గెలిస్తే మేము పాదయాత్రకు వెళ్తామని ఒప్పుకున్నాం. పాదయాత్రకు వెళ్తున్నాం, చాలా హ్యాపీగా ఉంది మాకు అన్న గెలిచినందుకు. ఏవాళ్ళు మంగమ్మ, ఎక్కడికి వెళ్తున్నాం? మేము సాగర్ వెళ్తున్నాము. అన్నగారిని గెలిస్తే, బెమ్మల్ అన్న గెలిస్తే మేము సాగర్ వస్తాను ముక్కున్నాము. పాదయాత్రకు వెళ్తున్నాము. మాకు రావడం అదృష్టం, మాకు దేవుడు అది. ఈ సైకో పోయిండు, మాకు దేవుడు వచ్చిండు. ఆయన ధైర్యంతో మేము తిరిగినాము, గెలిపించుకున్నాము. ఇంకా మాకు అంతగా సంతోషం లేదు. అది బెమ్మారెడ్డితో బెమ్మారెడ్డి అన్న వస్తే గెలిస్తే మటుకు అందరము పాదయాత్ర చేయాలని సాగర్కి మొక్కుకున్నాము. అందరు హ్యాపీగా హ్యాపీగా వెళ్ళిపోతున్నాం. బెమ్మారెడ్డి అన్న నమస్తే అన్న. పేరు ఏసమ్మ. సాగర్ వెళ్తున్నాము. బ్రహ్మారెడ్డి అన్న గెలిచినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన రావాలని చాలా దేవుళ్ళకి మొక్కున్నాము మేము. అందుకే పాదయాత్రకి వెళ్తున్నాం, ఒప్పుకున్నాము. నా పేరు దానమ్మ. మాది ఎల్లుర్తి, ఇక్కడ ఉండన్న మాచర్ల. సాగర్ వెళ్తున్నాం పాదయాత్ర. అన్నగారు గెలిస్తే వెళ్ళాలనుకున్నాం, వెళ్తున్నాం. సొంత బ్రహ్మారెడ్డి గారు గెలిస్తే పాదయాత్ర చేస్తాం అనుకున్నాం. అందరం కలిసి ఇప్పుడు పాదయాత్రకి. చూశారుగా బ్రహ్మారెడ్డి గారి మీద అభిమానంతో 30-40 కుటుంబాలు మాచర్ల నుంచి సాగర్ పాదయాత్ర వెళ్తున్నారు.